అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మహత్యం ఒక్కసారైనా వింటే చాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది మరి అలాంటి ఈ ఉసిరి చెట్టు మహత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు రూపం ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షము అమలక వృక్షము అని కూడా పిలుస్తారు ఈ ఉసిరి చెట్టు యొక్క మహిమను విన్నా చదివినా చెప్పినా జన్మజన్మల పాపాలు పటా పంచలవుతాయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటువంటి ఉసిరిచెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో రుద్రుడు పైభాగంలో బ్రహ్మదేవుడు కొమ్మల్లో సూర్యుడు ఉపశాఖలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగరం అదనం తర్వాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఒక కథనం సూత మహర్షి మునులందరితో కలిసి నైమీసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడి ఉంది దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితోనూ అలాగే తోటి గోప బాలకులతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడి ఉంది ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహా పాతకాలు సైతం తొలగిపోతాయట ఎంతో విశిష్టమైన ఉసిరి మహత్యాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకదార స్తోత్రం అయితే అందరికీ స్తోత్ర మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథ బహుశా చాలా కొద్ది మందికి తెలిసి ఉంటుంది ఆదిశంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యసించారని అందరికీ తెలిసిందే అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగి మాతా భిక్షాందేహి దేహి అని అడుగుతారు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు ఉన్నది ఒక్కటే చీర ఆమె అప్పుడే స్నానం చేసి తన చీరను ఆరబెట్టుకొని అది ఎప్పుడు ఆరుతుందా అని లోపల ఒక మూలను ఉండి ఎదురుచూస్తూ ఉన్నది ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు పూర్తిగా ఆమె బీదరికంలో ఉంది అలాంటి ఆమెకు ఆదిశంకరుల పిలుపు వినపడగానే అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు కానీ ఎవరో భిక్షకు వచ్చారు ఏం చెయ్యాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఆమెకు ఎండిన ఉసిరికాయ కనిపించింది ఆమె బట్టలు లేకపోవడం వలన ఆ ఉసిరికాయని ఆమె తలుపు చాటు నుండి ఆదిశంకరులకు భిక్ష పాత్రలోకి విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్య దృష్టితోటి పరిస్థితిని అర్థం చేసుకొని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బీదరికాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకదాన స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తుదోషాలు తొలగిపోవడంతో పాటు దుష్టశక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి నరదృష్టి ఆ ఇంటి నలుమూలలా కూడా ప్రవేశించదు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు అందుకే ప్రతి మనిషి ఉసిరి చెట్టును నాటాలని మహర్షులు తెలియచేశారు ఉసిరి చెట్టుకు ఎనిమిది వైపులా ఎనిమిది దీపాలను పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు క్రింద ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం ఎవరైతే దీపం పెడతారో వారు అప్పటి వరకు చేసుకున్న పాపాలు అగ్నిహోత్రంలోని వలె నశిస్తాయి వారు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం పది రెట్లు అవుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఉసిరికాయ మీద ఒత్తులు వెలిగించడం క్షీరాప్తి ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానాలు చేయడం ఇటువంటి ఆచరణలు ఎన్నో వేల రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉసిరి ఆకులతో విష్ణుమూర్తిని అర్చించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఉసిరి చెట్టు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెప్తున్నారు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను తరిగివేసి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉసిరికాయలను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం గంగానదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందట ఉసిరి ఆయుర్దాయాన్ని పెంచుతుంది అయితే ఆదివారం శుక్రవారం అమావాస్య షష్ఠి సప్తమి నవమి తిథులలో ఉసిరికాయను ఉపయోగించకూడదు ఉసిరి చెట్టు ఇంట్లో ఉండడం ద్వారా మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పడేలాగా చేస్తుంది ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగినా ఉసిరి చెట్టు ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు యొక్క అరచేతిలో నివసిస్తుంది అలాంటి ఈ పుణ్యప్రదమైన ఉసిరి చెట్టుని పెంచడం ఉసిరి చెట్టుని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఉసిరి చెట్టు నీడలో కూర్చొని శివుడిని ధ్యానం చేస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయట వాస్తు ప్రకారం ఉసిరి చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఈతి బాధలు ఉండవు భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటే ఉసిరి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణ చేసి తరువాత నేతితో దీపం వెలిగించి కర్పూరంతో హారతిని ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుందని చెప్తున్నారు దాత్రీదేవి నమస్తుప్యం సర్వపాప క్షయంకరిహాప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణుంచ దాత్రీదేవి నమస్తుప్యం సర్వపాప క్షయంకరి పుత్రాందేహి మహాప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది తులసి ఉసిరి కోట ముందు దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఈ మాసంలో ఉసిరిని పూజించడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాప్తి ద్వాదశి రోజు ఉసిరికాయల దీపాలని వెలిగించినప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంత కాదు అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయల దీపాలని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం ద్వాదశి పౌర్ణమి తెథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయని తీసుకొని దానిలో నెయ్యి ఉండేలాగా పైభాగాన్ని తీసేసి తామర కాడల ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘసుమంగళిగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అంతేకాదు కార్తీక పౌర్ణమి క్షీరాప్తి ద్వాదశి రోజున నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే ఉసిరికాయ దీపాలని వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇలా చేస్తే అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఉసిరి దానం చేస్తే భూమండలానికి భూ అవుతారని దారిద్యం తొలగిపోతుందని విశ్వాసం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఉసిరికాయలను దానం చేయడం వలన వెలకట్టలేని పుణ్యం కలుగుతుంది దీనివలన ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక మాసంలో ఏది దానం చేసినా అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దానం ఎంతో గొప్పది ఇక ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వలన ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుని నిలయంలో పెట్టినట్లు అవుతుంది కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు శివుడు సమక్షంలో శివాలయంలోనే ఉంటారు కాబట్టి ఉసిరి దీపాన్ని పెడితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ప్రణవ పంచాక్షరీ జపం విభూతి ధారణ ఉసిరి దానం దీపారాధన కార్తీక పురాణ పఠనం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వలన ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది ఉసిరికి సంబంధించిన పవిత్రమైన ఈ ఇరవై నామాలను చదివితే చాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ నామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం దాత్రేన మహా ఓం రామాయ నమ ఓం శాంత్యై నమ లోకమాత్రే నమ ఓం కాంత్యై నమ ఓం అబ్దితనయాయ నమ ఓం రామాయ నమ ఓం మేధాయ నమ ఓం గాయత్రే నమ ఓం కళ్యాణ్యై నమ ఓం సావిత్ర్యై నమ ఓం విష్ణుపత నమ ఓం విశ్వూపాయ నమ ఓం మహాలక్ష్మ్యై నమ ఓం సురూపాయ నమ ఓం ప్రకృత్యైన ఓం ఓం ఇందిరాయ నమ ఓం అవ్యక్తయ నమ ఓం సుద్ధత్యైన ఓం ఓం జగద్ధాత్రే నమ ఉసిరికాయను ఆంగ్లంలో ది ఇండియన్ గూస్బెర్రీ ఫిలాంతస్ ఎంబ్లికా అని అంటారు హిందీలో ఆమ్లా అని సంస్కృతంలో ఆమ్లకా అని అంటారు ఉప్పు రుచి తప్పించి మిగిలిన అన్ని రుచులను కలిగి ఉంటుంది ఉసిరి అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది నారింజలో కన్నా ఇరవై రెండు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లెవనాయిడ్స్ టానిక్ ఆమ్లం గ్లూకోజ్ కాల్షియం ప్రోటీన్లు దీనిలో ఉంటాయి పువ్వులు ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో పసుపు రంగులో గట్టిగా ఉంటాయి ఉసిరిలో అనేక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఉన్నందువలన దీనిని అమృత ఫలం అని అంటారు ఉసిరికాయలో వైటమిన్ సి ఎక్కువగా ఉన్నందువలన దీనిని ఆయుర్వేదంలో చవన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు దక్షిణ భారతదేశంలో ఉసిరికాయ తోటి ఊరగాయను ఇంకా ఉసిరి ఆవకాయను ఉసిరి ముక్కలను అల్లం ఉప్పు వేసి ఎండబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటారు ఇలా తినడం ద్వారా జీర్ణశక్తితో పాటుగా ఏ విధమైన జలుబు దగ్గు దరిచేరవు ఉసిరికాయ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కంటి చూపుని పెంచుతుంది ఇన్ఫెక్షన్లను ధరికి రానియదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఒంట్లో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవారు ఉసిరిని వాడితే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది జుట్టును నల్లగా ఉంచే శక్తిని కలిగిస్తుంది ఊపిరితిత్తులు కాలేయం గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది బ్రాంకైటిస్ క్షయ శ్వాసనాళాలు వాపు మొదలైన వ్యాధులను నయం చేస్తుంది ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది కామెర్ల వ్యాధికి ఉసిరి దివ్య ఔషధం ఉసిరిలోని లియోనిక్ యాసిడ్ వలన కామెర్లు తగ్గుతాయి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడో తాగడం ఎంతో మంచిది అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే దీనిని సర్వదోషహర అని పిలుస్తారు ఉసిరి చెట్టు గాలి ఎంతో మంచిది శరీరంలోని సమతుల్యతను మెరుగుపరుస్తుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు గడిపితే ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా లభిస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఉసిరి చెట్టు యొక్క మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి చేసుకున్న పాపాలు అగ్నిహోత్రంలో పడిన దూదిలాగా నశిస్తాయి వారు చేసుకున్న పుణ్యం పది రెట్లు అవుతుంది జన్మ జన్మ పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నాం కదా ఉసిరి చెట్టు యొక్క మహత్యం గురించి మనం కూడా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరి దీపాలు పెడుతూ ఉంటాము ఆ దీపాలు ఒకసారి కొండెక్కిన తర్వాత ఆ పైన ఉన్న దూదిని తీసేసి ఆ కాయల్ని ఒకసారి వాష్ చేసుకొని దాంతో మనం ఏదైనా సరే స్వీట్ చేసుకున్నా సరే పచ్చడి చేసుకున్నా సరే లేకపోతే ఏదైనా సరే అదండి ఉసిరి చెట్టు యొక్క మహత్యం మరి మనం కూడా ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర కానీ మన ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా దేవాలయంలో కానీ ఎక్కువగా ఉసిరి దీపాలు పెడుతూ ఉంటాం కదా ఒకసారి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ ఉసిరికాయల్ని వేస్ట్ చేయకుండా దానిపైన ఉన్న దూదిని తీసేసి ఒకసారి క్లీన్ చేసుకొని వాటిని మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు లేదా ఏదైనా పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా ఏదైనా స్వీట్ అయినా కానీ తయారు చేసుకొని ఆ ఉసిరికాయల్ని తినడం ద్వారా ఎంతో ఆరోగ్యానికి మేలు అనేది జరుగుతుందనమాట వాటిని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగ యూస్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు